హలో వ్యూయర్స్, నవరాత్రి వేళల్లో అమ్మవారు లలిత త్రిపుర సుందరిగా ఉన్న రోజు రవ్వ కేసరిని నైవేద్యంగా పెడతారు. ఈ రవ్వ కేసరిని ఇంత ఈజీగా ఎలా చేద్దాము చూద్దామా. కావలసినవి డ్రై ఫ్రూట్స్, కాజు, బాదం, కిస్మిస్, 1 కప్పు బొంబాయి రవ్వ, జాఫ్రాని కలర్, పంచదార 1 కప్పు, ఉప్మా రవ్వకు 1 కప్పు చక్కెర. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టి నెయ్యి పోసి కాస్త వేడెక్కనివ్వాలి. ఇందులో డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేగాక పక్కన తీసి పెట్టుకోండి. ఇదే ప్యాన్లో 1 కప్పు ఉప్మా రవ్వ ఫ్రై చేసుకోండి. కాస్త రంగు మారేదాకా ఫ్రై చేయండి. రవ్వ బాగా వేగిందండి, కలర్ చేంజ్ అయింది చూడండి. ఇప్పుడు 1 కప్పు పంచదార ఇందులోని యాడ్ చేసుకోండి. కాస్త ఇలాచి పౌడర్ వేసుకోవాలి. ఇందులోనే కలర్ కూడా వేసుకోండి. ఇప్పుడు 1 కప్ ఉప్మా రవ్వకి 3 కప్స్ ఆఫ్ వాటర్, ఆల్రెడీ బాయిల్ చేసుకున్న వాటర్ అండి, ఇందులో యాడ్ చేసి కలుపుతూ ఉండండి. రవ్వ ఉడికేటప్పుడు ఆల్రెడీ మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి. కాస్త వాటర్ అనేది దగ్గర పడేలాగా ఉడికించుకుంటూ ఉండాలి. ఎంతో రుచికరమైన రవ్వ కేసరి రెడీ అయినట్టే. శరద్ నవరాత్రిలో అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.